రోబో క్లీనింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను చెప్తాను అన్నాను కదా. సో క్లీనింగ్ అయితే అయిపోయింది, అదిగోండి వెళ్ళిపోయి తన ఛార్జింగ్ డాక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో ఇక నెక్స్ట్ మనం అది ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ఇది తీసేయాలన్నమాట. ఇది వచ్చేసి మాప్. ఓ మాప్ క్లాత్ చూసారా ఎంత నల్లగా అయిందో. సో ఇది తీసేసేయాలి. అండ్ దీంట్లో ఉంటుంది డస్ట్, అదంతా కూడా నేను చూపిస్తాను, వచ్చేసేయండి. రోబో ఇల్లంతా క్లీన్ చేసేసాక మనము దాంట్లో కలెక్ట్ చేసిన డస్ట్ అంతా కూడా మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇది వచ్చేసి డస్ట్బిన్. చూడండి అసలు ఎంత డస్ట్ కలెక్ట్ చేస్తుందో చూడండి. ఫైన్ డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేస్తుంది అన్నమాట. సో మనము అదే చీపిరితో ఓడిస్తే ఇంత దుమ్ము అయితే రాదండి. ఫైన్ డస్ట్ మొత్తం వచ్చేసింది. ఆ తర్వాత అది పడేసేసి మనము ఈ డస్ట్బిన్ అంతా కూడా మనకి క్లీనింగ్కి బ్రష్ ఇస్తారు, ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము ప్రతిసారి ఇది కడగాల్సిన పని లేదు, జస్ట్ ఒక 10 రోజులకు ఒకసారి కడుక్కుంటే చాలు. జస్ట్ ఆ బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు, మొత్తం అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఈ క్లీనింగ్ వచ్చేసి జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. పెద్ద పని ఏం కాదు. క్లీన్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే మళ్ళీ రీయూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. క్లీన్ చేయకుండా మాత్రం డస్ట్ ఉంచేసి మళ్ళీ రీయూస్ చేయకూడదు. సో ఇది వచ్చేసి పైన హెప్పా ఫిల్టర్ అంటారండి, ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఇట్లా దులుపుతుంటే చూడండి, ఇది ఫైన్ డస్ట్ కలెక్ట్ చేస్తుంది అన్నమాట. సో బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. సో మీరు బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫైన్. అదిగోండి చూసారా, ఫైన్ డస్ట్ అది ఎగిరిపోతుంది. సో అంత ఫైన్ డస్ట్ కలెక్ట్ చేస్తుంది అన్నమాట. దీన్ని హెప్పా ఫిల్టర్ అంటారు. ఇది జస్ట్ బ్రష్తోనే క్లీన్ చేయాలి, తడపకూడదు. టెన్ డేస్కి ఒకసారి మొత్తం డస్ట్బిన్ కూడా వాటర్తో కడిగేసుకోండి. ఈ విధంగా హెప్పా ఫిల్టర్ తీసేసి కడగాలన్నమాట. నేను పైనే ఉంటుంది కదా, తడవదులే అన్నట్టుగా నేను తీయలేదు, కాకపోతే తడిసింది. సో అందుకనే చెప్తున్నాను, మీరు తీసేసి కడుక్కోండి. అలాగే దీంట్లో మనం వాటర్ పోస్తాం కదా, ఏమన్నా వాటర్ ఉన్నా కానీ వంపేసేసుకోండి. అండ్ ఆ తర్వాత డస్ట్బిన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రోబో కింద ఉన్న బ్రషెస్ని క్లీన్ చేయటం ఎలాగో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మెయిన్ బ్రష్ అండి, అండ్ ఇది వచ్చేసి సైడ్ బ్రష్. ఇవన్నీ కూడా మనం తీసి ఆఫ్టర్ యూజ్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెయిన్ బ్రష్కి మెయిన్గానండి మన ఇంట్లో కింద పడిపోయిన హెయిర్ ఉంటుంది కదా, అది హెయిర్ దారాలు అవన్నీ కలెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా తీసేసి బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సైడ్ బ్రష్ అండి, ఇది కూడా హెయిర్ కలెక్ట్ చేస్తుంది, ప్లస్ ఆ బ్రషెస్కి దుమ్ము కూడా ఉంటుంది అన్నమాట. అది కూడా మనము మనకి బ్రష్ ఇస్తారు కదా, ఆ బ్రష్తోనే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనము 10 డేస్కి ఒకసారి కడుక్కోవచ్చు నీట్గా. సో ఇలా క్లీన్ చేసేస్తే పోతుంది అన్నమాట డస్ట్ అంతా. సో మనము వాడిన ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకుని మళ్ళీ రీయూస్ చేయాల్సి ఉంటుంది. సో మనము కొనుక్కునేటప్పుడు ఈ సైడ్ బ్రష్, మెయిన్ బ్రష్, హెప్పా ఫిల్టర్ ఈ మూడు కూడా మనకి స్పేర్ ఇస్తారు. ఇవి యూజ్ చేస్తున్న కొద్దికి మనకి దాని వాడకం అనేది పెరుగుతుంది కాబట్టి మనకి దాని తగ్గుతూ ఉంటుంది అన్నమాట దాని లైఫ్. సో అప్పుడు మనం మొత్తం మనకి పర్సెంట్ ఎంత పర్సెంట్ తగ్గింది ఏంటి అనేది కూడా మొత్తం మనకి ఫోన్లోనే చూపిస్తుంది. అప్పుడు మనం ఇది మొత్తం అయిపోయాక కొత్తవి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, హెయిర్ కలెక్ట్ అవుతుంది అన్నమాట మెయిన్ బ్రష్కి మెయిన్గా. సో అదంతా నేను తీస్తున్నాను, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో చూడండి. బాగా హెయిర్ అయితే నాకు చాలా జుట్టు ఊడిపోతుంది ఈ మధ్య, అదంతా కూడా తీసుకొచ్చేస్తుంది అన్నమాట. అసలు మా పనమ్మాయి ఊడ్చినప్పుడు అండి మంచాల కింద అయితే అసలు ఎంత దుమ్ము దుమ్ముగా ఉండేదో, ఇప్పుడు మాత్రం అసలు ఎంత నీట్గా ఉంటుందో అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇది వచ్చాక. అసలు మంచాల కింద చూసే పని లేకుండా నీట్గా ఉంటుందబ్బా. అలాగే మన ఫ్లోర్ కూడానండి అసలు ఎంత స్మూత్గా ఉంటుందో అది ఊడ్చి తుడిచాక. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి యురేకా ఫోర్బ్స్ వల్ల ఎల్వాక్ వాయిస్ ప్రోతో.
ఇంకా డస్ట్బిన్ క్లీనింగ్ అయిపోయింది, దాని బ్రషెస్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా పెట్టేసుకోవటమే అనమాట. మన రోబో మళ్ళీ నెక్స్ట్ యూస్కి రెడీ అయిపోయినట్టే, జస్ట్ చాలా సింపుల్గా పెట్టేయటమే. ఇవి మనము కొన్నప్పుడే, మనకు డెమో ఇచ్చినప్పుడే ఇవన్నీ ఎలా తీయాలి ఎలా పెట్టాలనేది చూపిస్తారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా యూస్ చేయవచ్చు. సో ఇంకా నేను డస్ట్బిన్ కూడా పెట్టేసి దాన్ని హోమ్లోకి పంపించేస్తున్నాను. సో అంతే, మన రోబో మళ్ళీ రెడీ ఫర్ నెక్స్ట్ యూస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. బాయ్ బాయ్.